अलागे मुख्यंगा नीति वनरुल मीद ई मध्य मन की आंध्र तेलंगाणा राष्ट्राल मध्य गोडवलु जरुगुता उन्नायि मीकु तेलिसिन तेलंगाणालो जनसेन पार्टी उंदि अलागे नेनु 2009 नुंचि नेनु स्वयंगा రాజకీయాలు తీసుకొచ్చిన నాయకులు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ మిగతా పార్టీలు అలాంటి నాయకులు కొంతమంది కలిసినప్పుడు వాళ్ళన్న ఒక మన రాష్ట్రం రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన మాటలు ఒకటే మాట్లాడితే మాకైతే నమ్మశక్యంగా లేదు ఎందుకంటే ఒకవైపున తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ చాలా వ్యక్తిగతంగా చాలా దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే పరిస్థితులు ఉండి అంత అన్యోన్యత ఉండి వ్యక్తిగతంగా అది రాష్ట్రాల నీళ్ల వాటా దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విధంగా కొట్టుకోవడం తిట్టుకోవడం నమ్మశక్యంగా లేదని తెలంగాణ నాయకులు చెప్తా ఉంటే నేను అది మీ విగ్రహత వదిలేస్తాను. మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రజల్ని మభ్యపెట్టే పొలిటికల్ డ్రామా అనేది నిజంగా వాస్తవంగా ఉందా అనేది మీరు కూడా ఆలోచించండి. అలాగే ఉన్న ఇరిగేషన్ సమస్యల మీద మేము ఇంకొంచెం అసలు ఈ తెలంగాణ నాయకులు అన్న మాటల్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా మా నాయకులందరికీ విన్నపం చేసింది ఏంటంటే అసలు దీని మీద ఒక సంపూర్ణ అవగాహన పెట్టుకుందాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ ఈ నీటి వాటాల మీద కానీ ఒక సంపూర్ణమైన ఒక కాన్ఫరెన్స్ జరగాలి. దీని మీద మేధావులను పిలిపిద్దాం. మేధావులతో ఒక సదస్సు జరిపి దీని మీద ఒక సమగ్రమైన జనసేన పార్టీ ఒక రూపకల్పన చేయాలి. ఒక బలమైన పాలసీ రూపకల్పన చేయాలి. దీని మీద స్పందించాలి అనేది నిర్ణయించుకున్నాం. అలాగే ఈ కమిటీలో దాదాపు 12 మంది మా ఆడపడుచులకి బలమైన స్థానం ఇచ్చాం. 80% మంది యువతకి స్థానం ఇచ్చాం. అలాగే ఈ జిల్లా బాధ్యతలు తీసుకున్న ప్రెసిడెంట్స్గా కానీ మిగతా ఆర్గనైజేషన్ కానీ ఒకటే నేను కోరుకునేది ఒక ఇంట్లో అందరికీ ఏకాభిప్రాయం ఉండదు. అలాగే ఒక పార్టీ అన్నాక చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ మనందరం చూడాల్సింది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న దోపిడీ చేస్తున్న ఆ వ్యక్తులను చూడాలి. ఆ వ్యక్తులను చూసే పరిస్థితి ప్రాసెస్లో మనం పోరాటం చేయాల్సింది ఎదుటి వాళ్ళ మీద కానీ మనతో మనం కాదు. దయచేసి అందరూ ఎందుకంటే చాలాసార్లు సోషల్ మీడియాలో మాట్లాడేసి టీవీలో మాట్లాడేస్తే నేను భయపడిపోతాను లొంగిపోతాను అనుకుని నేను అలా భయపడినా మీరు అలా మాట్లాడే కొద్దీ నేను ఇంకా ముండి తేలిపోతాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే